నా పేరు డాక్టర్ చావా ఆంజనేయులు సీనియర్ ఇఎన్టి స్పెషలిస్ట్ ని నేను పంజాగుట్లోని ఏషియన్ ఇఎన్టి కేర్ సెంటర్ లో ఉన్నాను ఏషియన్ ఇఎన్టి కేర్ సెంటర్ లో చెవి ముక్కు గొంతు సమస్యలకి వినికిడి సమస్యలకి వట్టిగో సమస్యకి టిన్నిటస్ సమస్యకి కాక్లియర్ వెస్టిబులర్ ల్యాబ్ ఫెసిలిటీ అందుబాటులో ఉంది ఈ కాక్లియర్ వెస్టిబులర్ ల్యాబ్ లో మనం యాక్యురేట్ గా కాక్లియర్ నర్వ్ డ్యామేజ్ వెస్టిబులర్ నర్వ్ డ్యామేజ్ ని యాక్యురేట్ కనుక్కొని మోస్ట్ ప్రాబబుల్ కాజ్ ఏంటో తెలుసుకొని దానికి మనం ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే ఆ డిజీనెస్ టిన్నిటస్ హియరింగ్ లాస్ లు కూడా ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉందన్నమాట అలాగే ఇక్కడ సైనసైటిస్ ఎలర్జీ ప్రాబ్లమ్స్ కి ఎస్పెషల్లీ చాలా మందికి ఎలర్జీ సైనసైటిస్ రెండు కోయిన్సైడ్ అయి ఉంటాయి అన్నమాట వాళ్ళకి ఇక్కడ సర్జన్ అందుబాటులో ఉండటం వలన ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ చేయొచ్చు అలానే ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ అవైలబిలిటీ ఉండటం వలన ఎలర్జిక్ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసి ఎగ్జాక్ట్గా దేనికి ప్రాబ్లం ఉందో ఎలర్జీస్ తెలుసుకొని ఆ ఎలర్జీస్కి ఇమ్యూనోథెరపీ ఇచ్చి అవాయిడ్ చేసినట్లయితే మనకి ఈ ఎలర్జిక్ రిలేటెడ్ సైనసైటిస్ ప్రాబ్లం నుంచి పూర్తిగా మనం నయం చేయగలుగుతాం అన్నమాట ఇప్పుడు మనం చూసినట్లయితే ప్యూబ్రోఫోనియా అనేది యంగ్ పీపుల్లో ఎక్కువైపోతుందండి ప్యూబ్రోఫోనియా అంటే బేసిక్గా యూజువల్గా మనకి టీనేజ్ వచ్చినప్పుడు మేల్స్కి మేల్ వాయిస్ అంటే కొంచెం లో పిచ్ వాయిస్ ఫిమేల్స్కి ఫిమేల్ వాయిస్ రావాలి అలా కాకుండా 15-16 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా మేల్స్కి ఫిమేల్ వాయిస్ ఉన్నా ఫిమేల్స్కి మేల్ వాయిస్ ఉన్నా దాన్ని ఫ్యూబ్రోఫోనియా అంటాం అన్నమాట మెయిన్గా ఫ్యూబ్రోఫోనియాకి కారణాలు కొంతమంది హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పినా కూడా కొంతమందికి నార్మల్ ఫిజియలాజికల్ మెకానిజం నుంచే వస్తుంది అన్నమాట ఆ ఓకల్ కార్డ్ లెంతనింగ్ ఉండటం వలన ఆ ఓకల్ కార్డ్ ప్రాపర్ లెంత్ లేకపోవటం వలన కూడా ఇవి వస్తుంటాయి ఎవరికైనా ఈ ఫ్యూబ్రోఫోనియా ఉన్నట్లయితే మనం ఒకసారి హార్మోనల్ ఎవాల్యుయేషన్ చేసుకోవటం మంచిదండి ఈస్ట్రోజన్ టెస్టోస్టెరాన్ ఎస్పెషలీ ఈ హార్మోన్స్ చూసుకొని ఈ హార్మోన్స్ కనుక నార్మల్గా ఉన్నట్లయితే మనం స్పీచ్ థెరపీకి వెళ్ళాలి యూజువల్గా ఎక్కువ మందికి ఒక 10 నుంచి 15 సెషన్లు స్పీచ్ థెరపీ ఇచ్చినట్టయితే మేల్కి మేల్ వాయిస్ ఫిమేల్కి ఫిమేల్ వాయిస్ వస్తుంది చాలా తక్కువ మందిలో స్పీచ్ థెరపీ ఇచ్చినా కూడా వాళ్ళ వాయిస్ చేంజ్ కదా అంటే ఫిమేల్స్కి మేల్ వాయిసే ఉంటుంది మేల్స్కి ఫిమేల్ వాయిసే ఉంటుంది దానివల్ల వాళ్ళు సొసైటీలో కొంచెం దూరంగా ఉండటం స్కూల్ పర్ఫార్మెన్స్ సరిగ్గా లేకపోవటం ఎక్కువ మాట్లాడకపోవటం ఇలాంటివి చేస్తుంటారనమాట దీన్ని మనం చాలా ఈజీగా కరెక్ట్ చేసుకోవచ్చు అండి ఎవరికైతే స్పీచ్ థెరపీతో ఇంప్రూవ్ కాలేదో వాళ్ళకి థైరోప్లాస్టీ విధానం ద్వారా మనం ఆ స్పీచ్ని ఆల్టర్ చేసి మేల్స్కి మేల్ వాయిస్ ఫిమేల్స్కి ఫిమేల్ వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు అనమాట ఎస్పెషలీ మేల్స్లో కనుక మనం థైరోప్లాస్టీ 3 ద్వారా బేసికలీ ఓకల్ కార్డ్ షార్ట్నింగ్ అంటాం దానివల్ల ఆ ఓకల్ కార్డ్ని రిలాక్స్ చేసి దాంట్లో ఉన్న టెన్షన్ తగ్గించి దాంట్లో ఉన్న పిచ్చిని తగ్గించి మేల్కి మేల్ వాయిస్ వచ్చేటట్టు చేయొచ్చు అనమాట ఇది వెరీ సింపుల్ ప్రొసీజర్ మనం చేయించుకొని ఇమీడియట్గా ఇంటికి వెళ్ళిపోవచ్చు రిజల్ట్స్ కూడా ఆన్ ద టేబుల్ ఉంటాయి అనమాట ఎమ్మటే రిజల్ట్స్ వస్తాయి యూజువల్గా ఒకసారి రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఇవి పర్మనెంట్గా ఉంటాయి అనమాట దీని గురించి మనం వరీ అవ్వాల్సిన అవసరమే లేదు అలానే ఫిమేల్స్లో కూడా మేల్ వాయిస్ ఉన్నట్లయితే వాళ్ళకి బేసిక్గా ఏంటంటే ఓకల్ కార్డ్ లెంత్ని ఇంక్రీజ్ చేసి అక్కడ టెన్సైల్ స్ట్రెంత్ని పెంచినట్లయితే వాళ్ళకి ఫిమేల్ వాయిస్ వస్తుంది దీన్ని యూజువల్గా క్రికో థైరాయిడ్ అప్రాక్సిమేషన్ విధానం ద్వారా మనం ఆ థైరాయిడ్ని క్రికాయిడ్ని అటాచ్ చేసి ఓకల్ కార్డ్ లెంత్ని పెంచేసి ఫిమేల్స్కి ఫిమేల్ వాయిస్ ఇచ్చేస్తామంట ఇది అన్కాంప్లికేటెడ్ ప్రొసీజర్ మనం సేమ్ డేలో మనం పేషెంట్ ఇంటికి పంపించవచ్చు సేమ్ సర్జరీ అయిపోగానే పేషెంట్ కూడా రిజల్ట్స్ ఇమీడియట్గా తెలుస్తాయి అన్నమాట సో మీరు ఫ్యూబ్రోఫోనియా ఉన్న వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి చింత అవసరం లేదు దీన్ని మనం చాలా ఈజీగా స్పీచ్ థెరపీ ద్వారా కానీ సర్జరీ ద్వారా కానీ క్యూర్ చేయొచ్చు ఒకవేళ మీకు అలాంటి ఫ్యూబ్రోఫోనియా ప్రాబ్లమ్స్ ఉన్నా వేరే వాయిస్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్కి వచ్చినట్లయితే ఇక్కడ ఈఎన్టీ సర్జను డాక్టర్ ఆంజనేయులు అలానే స్పీచ్ పెథాలజిస్ట్ వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని అవాల్యుయేట్ చేసి మీకు పూర్తిగా నయం చేసి మీకు నార్మల్ వాయిస్ వచ్చేటట్టు చేస్తారు